నవాజ్ షరీఫ్ సీన్లోకి వచ్చాడు వెంటనే తనని ఇరికెచ్చడానికి ఓ కుట్రలు ప్రారంభమైపోయినాయి తనని ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం జైలుకి ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ ఒకటే నవాజ్ షరీఫ్ కానీ బుట్టో కానీ వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలకి ముందు నిలబడుతున్నటువంటి పాత్రధారులు అని చెప్పచ్చు సైన్యంలో ఒక వర్టికల్ డివిజన్ వచ్చింది షియా సున్నీలు ఒకవైపున చీలిక చైనా అనుకూల చైనా వ్యతిరేక చైనా అనుకూలురేమో చైనాతోనే మనం ట్రావెల్ అవ్వడం ద్వారా ఆర్థికంగా మనం ఈ ఎఫ్ఏటిఎఫ్ నిబంధనల నేపథ్యంలో కాపాడబడతామనేది చైనా సైన్యం పాకిస్తాన్లోకి రావడం అక్కడ వాళ్ళ ఇష్టారాజ్యం నడపడం ఈవెన్ చైనాకి సంబంధించినటువంటి ఒక హౌసింగ్ కాంప్లెక్స్లు కట్టేసేసి అక్కడ చైనా టౌన్షిప్స్ కట్టేసి ఆ టౌన్షిప్లలో వాటిలో పాకిస్తాన్ రావడం నిషేధం పాకిస్తాన్ సైన్యం రావడం నిషేధం సాధారణంగా ఒక దేశపు భూభాగంలో మరొకళ్ళ కార్యకలాపాలు జరిపేటప్పుడు అట్లా నిషేధాలు ఉండవు ఒకే ఒక్క దౌత్య కార్యాలయానికి ఉంటుంది మన దేశపు దౌత్య కార్యాలయం ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఆ దౌత్య కార్యాలయంలో మన వాళ్ళు మాత్రమే అవతల రావడానికి వీల్లేదు అది దౌత్య మర్యాదకు ఉల్లంఘన అది తప్పించి మిగతా అది ఏ దేశము కూడా ఇంకొక దేశానికి పెత్తనం ఇయ్యదు కానీ ఇక్కడ అట్లా ఇవ్వబడింది చైనాకి దాన్ని అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం అంగీకరించట్లేదు అలా అంగీకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నవాజ్ షరీఫ్ని బుట్టోని ముందుకు తెచ్చి ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అనేవాడు అనేది ప్రపంచానికి అర్థమైపోయింది రేపు ఎఫ్ఏటిఎఫ్ బ్లాక్ లిస్ట్ వాస్తవంగా జూన్లో తేలిపోవాలి ఈ కో కరో కోవిడ్ పుణ్యం అని చెప్పేసి కాపాడబడ్డాడు రేపు మాపో దానికి సంబంధించి వచ్చేయబోతోంది కాబట్టి అది వచ్చిన తర్వాత అది ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ వస్తే ఇమ్మీడియట్గా గద్దెదించడం ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి లేదంటే గనక నాలుగు రోజులు అప్పటికే అసంతృప్తి బిగిన్ అవుతుంది బ్లాక్ లిస్ట్లోకి వస్తే తినడానికి కూడా తెప్పలవుతాయి దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్లో రెవల్యూషన్ వస్తే దాన్ని బేస్ చేసుకుని సైనిక పాలన తీసుకొచ్చి ఎన్నికలు పెట్టి వీళ్ళిద్దరిని ఒకళ్ళు ప్రెసిడెంటు ఒకళ్ళు ఏమో ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి కోణంలో ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది అనేది అక్కడ వినబడుతున్నటువంటి మాట